అభ్యర్థి మదిపాటి వెంకటరాజు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక దేవరపల్లిలో మహిళా శక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదుగుతుందని చంద్రబాబు ఆ విధంగా మేనిఫెస్టో రూపొందించారని, రానున్న ఎన్నికల్లో మహిళలే అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని అంటున్న గోపాలపురం కూటమి అభ్యర్థి మదిపాటి వెంకటరాజుతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. గోపాలపురం నియోజకవర్గంలో తన ప్రచారంతో దూసుకుపోతున్నారు మద్దిపాటి వెంకటరాజు. మనతో పాటు మద్దిపాటి వెంకటరాజు ఉన్నారు అనేది తెలుసుకుందాం. సార్, ఈ ప్రచారం ఎలా జరుగుతుంది అంటే ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా ప్రచారం బాగా సాగుతుందని ప్రత్యర్థులు సైతం ఒప్పుకునే పరిస్థితి ఉంది. దాని మీద ఏమంటారు అంటే, ప్రధానంగా గోపాలపురం నియోజకవర్గంలో ప్రచారంలో తెలుగుదేశం పార్టీని, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ఎన్డీఏ ని ప్రజల్లో తీసుకెళ్లడంలో మహిళలు ముందున్నారు. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. నిన్న రిలీజ్ అయిన మేనిఫెస్టో తీసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాల యొక్క ఫలితం ఈ రోజున ప్రజల్లో చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఆదాయాలు తగ్గిపోయి అవకాశాలు లేక ఆర్థిక భారాలతో నడుస్తున్న కుటుంబాలన్నింటికీ ఇదో పెద్ద ఉపశమనం. ఓ పక్కన మధ్యతరగతి కుటుంబాలకి, మరో పక్కన ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఏదైతే అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా మేలు చేసే విధంగా మేనిఫెస్టోతో ఉంది. ఈ మేనిఫెస్టో అందరికీ మేలు చేసే ఒక మంచి మేనిఫెస్టో రావడం జరిగింది. ఇది ప్రజల్లోకి మరింతలు పెద్ద ఎత్తున తీసుకెళ్లబోతున్నాం. మహిళలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ మేనిఫెస్టో ఇంత మంచి మేనిఫెస్టోని తీసుకొచ్చి వాళ్ళ మీద ఒక ఉపశమనాన్ని కలిగించే విధంగా, ఆర్థికంగా ఆయా కుటుంబాలు బలోపేతం అయ్యే విధంగా ఉన్న దృష్ట్యా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ మేనిఫెస్టోని ఇంకా ప్రజలకు బలంగా తీసుకెళ్లి ఒక భారీ మెజార్టీగా మార్చబోతున్నారు. అయితే ఇప్పటికే ప్రజాశక్తి అనే ప్రోగ్రామ్స్ స్టేట్ వైడ్ గా జరుగుతున్న నేపథ్యంలో వేలాదిగా ఇక్కడికి మహిళలు ఆత్మీయ సమావేశం పెరిగి వచ్చారు. దాని మీద ఏమంటారు అంటే, ఇప్పటికే మహాశక్తి సూపర్ సిక్స్ ప్రజల్లోకి బలంగా వెళ్ళడం, ఇప్పుడు అదనంగా వచ్చిన అంశాల మీద మరింత వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇది ఖచ్చితంగా పేద ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని కూడా మేలు చేసే విధంగా అందరిది ఈ మేనిఫెస్టో అనే విధంగా మహిళల దీన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఇప్పటికీ కూడా ప్రత్యర్థులు కూడా ఇప్పటి వరకు సూపర్ సిక్స్ అనేది ఇప్పటి వరకు చాలా బాగా జరిగింది. ఏదైతే నిన్న అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, ప్రత్యర్థులు సైతం కూడా దడలు పుట్టించే విధంగా ఆ మేనిఫెస్టో ఉంది. దాని మీద ఎలా తీసుకెళ్లిపోతున్నారు జనాలు అంటే, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తారండి, సంక్షేమం అనేది సంపద సృష్టించడం ద్వారా, ఆ సంపదని పేద ప్రజలకు పంచడం ద్వారా సమాజత్వాన్ని తీసుకురావాలి అనే దాని ముఖ్య ఉద్దేశం. ఆ దిశగా ఈ రోజున సంపద సృష్టించబోతున్నారైనా సృష్టించిన సంపదని పంచడం ద్వారా పేదరిక నిర్మూలన జరగబోతుంది. అయితే ఇప్పటికీ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్తున్న నేపథ్యం, ఎంతవరకు భారీ మెజార్టీ వచ్చే అవకాశం? అది అంచనాలు కనబట్టలేదండి. ఈ రోజు మహిళలు రెండు మండలాలకు సంబంధించిన మహిళల్ని పిలుపునిచ్చినప్పుడు పెద్ద ఎత్తున హాజరవడం అనేది మహిళల యొక్క స్పందన, ప్రజల్లో ఉండే స్పందన తెలియపరుస్తుంది. ఇది అంచనాలకు అందని ఒక భారీ మెజార్టీ తీసుకుని వెళ్ళబోతుంది. నియోజకవర్గంలో మహిళలందరూ కూడా మద్దిపాటి వెనకాలే ఉన్నారు అనేది వాస్తవం అంటారా? ఖచ్చితంగా అండి. మీరు సర్వే రిపోర్టులు చూసినా, రేపు కౌంటింగ్ దగ్గర చూడండి, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ రాబోతున్నారు. పెద్ద ఎత్తున ఓటింగ్ హాజరవడమే కాకుండా తెలుగుదేశం పార్టీని, మరి ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి గారిని ఆశీర్వదించబోతున్నారు. భారీ మెజార్టీ తీసుకుని మేము నెగ్గబోతుంది. మొత్తానికి చూసినట్టయితే కనుక దాని ప్రచారంతో నియోజకవర్గంలో, గోపాలపురం నియోజకవర్గంలో అత్యధికంగా తిరుగుతున్న నేపథ్యంలో కూడా, అంటే రానున్న ఎలక్షన్ లో కాకపోతే రిజల్ట్ లో కూడా అత్యధిక భారీ మెజార్టీతో మహిళలే ఏదైతే కనుక నేను మేనిఫెస్టో ఉందో ఎక్కువ శాతం కూడా మహిళలకు ఉపయోగపరంగా ఉంది, ఎక్కువ శాతం కూడా నన్ను మహిళలే గెలిపిస్తారు అత్యధిక మెజార్టీతో అని మద్దిపాటి వెంకటరాజు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ నరేష్ శ్రీనివాస్, మహా న్యూస్, గోపాలపురం నుంచి.